హలో హాయ్ నీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారంతా బాగున్నారా ఈరోజు మరొక సింపుల్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వ్లాగ్ ఎప్పుడు షూట్ చేశానంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అనమాట ఇంకా మ్యారేజ్ అయిపోయిన వెంటనే ఎక్కడ చుట్టాలు అక్కడ వెళ్ళిపోయారు కానీ కొంచెం ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు పిన్నమ్మ వాళ్ళని బాబాయ్ వాళ్ళ పిల్లలని ఇలా అనమాట అందరూ ఉన్నారు ఒక 4 డేస్ వరకు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా చెల్లెళ్ళ వాళ్ళు వంట చేస్తున్నారు వంట చేయడంలో నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఫేస్ చూపించమంటే ఇద్దరు చూపించట్లేదు జస్ట్ అలా పొయ్యి సహాయం తిరిగి మాత్రమే వంట చేస్తూ ఉన్నారు ఇక్కడ ఈవిడ వచ్చేసి మా పిన్ని అండి మా బాబాయ్ వాళ్ళ వైఫ్ ఇటు సైడ్ ఉండేది వాళ్ళ కూతురు అనమాట అంటే లెఫ్ట్ సైడ్ ఉండే అమ్మాయి వీళ్ళ కూతురు రైట్ సైడ్ ఉండే అమ్మాయి మరొక పిన్ని వాళ్ళ కూతురు ఇక్కడ ఏం చేస్తున్నామంటే చికెన్ ఫ్రై అలాగే మినపప్పు పచ్చడి ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చికెన్ ఫ్రై మినపప్పు పచ్చడి ఎలా చేశాను ఏంటనేది కూడాను మినపప్పు పచ్చడి చేయడానికి ఫస్ట్ అయితే ఒక బాండలు తీసుకున్నాను అందులో ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు ధనియాలు తర్వాత ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చక్కగా వేయించుకోవాలండి మీ అందరికి తెలుసు ఈ మినపప్పు చట్నీ ఎలా చేస్తారు ఏంటనేది తర్వాత ఇవి వేగిపోయిన తర్వాత టమాటాలు కట్ చేసుకొని టమాటాలు కూడా వేయించుకోవాలి ఇంకా తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకుంటాము తర్వాత వచ్చేసి మినపప్పు కూడా వేయించుకుంటాము ఇదేంటి పెళ్ళి అయిపోయిన తర్వాత చికెన్లు మటన్లు పెడతారు కదా ఇదేంటి పచ్చడి చేసుకుంటున్నారు మీరు అనుకోబాకండి 4-2 పెళ్ళి అయిపోయిన ఒక 3 డేస్ వరకు అక్కడ ఇక్కడ తిని బాగా బోర్ కొట్టేసింది అనమాట ఇంకా అందుకని ఫ్రై చేసుకోవాలి అనుకున్నారు మా తమ్ముడు వాళ్ళు అందుకని ఫ్రై చేస్తున్నాను నేను ఫ్రై అయితే చాలా టేస్టీగా వచ్చింది కానీ నేను సరిగ్గా షూట్ చేయలేదు కానీ ఉన్నది వరకు చూపిస్తాను అంటే ఎలా చేశాను ఏంటనేది అయితే చూపిస్తాను ఇక్కడైతే ఇంకా పిల్లలందరం ఎక్కడుంటే గల్బా గల్బాగా ఉంటుంది కదా ఇంకా ఇక్కడ అందరం కూర్చున్నాము కాసేపు అలా మాట్లాడుకుందామని ఈ మెమొరీస్ అలాగే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయండి ఎందుకంటే ఇట్లాంటి పెళ్ళిళ్ళప్పుడే కదా అందరం ఒక్క దగ్గర కలుస్తూ ఉంటాము నార్మల్గా అయితే మేము అసలు ఎవరిళ్ళకి వెళ్ళము ఎప్పుడో ఏదో 1 ఇయర్కి ఒకసారి 2 ఇయర్స్కి ఒకసారి అలా వెళ్తూ ఉంటాము కానీ ఈసారి అయితే కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేశాము తర్వాత వచ్చేసి పని కూడా ఎక్కువే ఉంటుంది 4 ఒక దగ్గర ఉన్నప్పుడు వర్క్ కూడా చాలా ఉంటుంది అనమాట అది వంట వచ్చేసేది కానీ ఇంకా ఏదైనా సరే ఒక పక్క తింటూ ఉంటాము ఒక పక్క చేస్తూనే ఉంటాము పని అయితే చాలా పని వస్తూ ఉంటుందండి ఇక్కడైతే మా పాప మా పిన్ని ఇంకా అంట్లు తోమేస్తున్నారు ఇది వచ్చేసి టిఫిన్ తిన్న తర్వాత అనమాట టిఫిన్ తిన్న తర్వాత లంచ్కి టిఫిన్కి మధ్యలో టైం ఉంటుంది కదా ఆ టైంలో ఇంకా అంట్లు తోముతూ ఉన్నారు అమ్మ వాళ్ళది పెద్ద ఇల్లు ఏం కాదు చిన్న ఇల్లు రెంట్కే ఉండేది కానీ ఆ ఇంట్లోనే అందరం ఇరుకిరుగ్గా సందడిగా అలా స్పెండ్ చేశాము ఇక్కడైతే ఇంక పిన్ని వాళ్ళు అంట్లు తోముతూ ఉన్నారు సరే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి మళ్ళీ వచ్చి నేను మీతో మాట్లాడతాను ఇక్కడైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను నేనే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఎలా చేశాను ఏంటనేది సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే చికెన్ని నీట్గా కడుక్కొని తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడకబెట్టుకున్నాము తర్వాత ఇందులో ఆనియన్స్ అలాగే టొమాటోలు కూడా వేసాము ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కారం వేసుకొని ఇంకా చక్కగా వేయించుకున్నామండి ఇంకా బాగా రెడ్ కలర్ వస్తుంది కదా రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఏమంటారు పచ్చి కొబ్బరి అలాగే ధనియాలు చెక్క మొగ్గ అల్లము తెల్లగడ్డ ఇవన్నీ మిక్సీకి వేసుకొని అంటే చక్కగా వేయించుకొని సారీ పచ్చి కొబ్బరి కాదు ఎండు కొబ్బరి ఇవన్నీ చక్కగా వేయించుకొని పౌడర్లా చేసుకొని ఆ పౌడర్ అయితే చల్లేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది మనం ఇంకా సైడ్ రసం ఉంటే ఇంకా బాగుంటుంది అనమాట ఇది ఈ ఫ్రై అనేది మనం డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తినేయచ్చండి ఇంకా మనకి పక్కన కర్రీ కానీ ఏం అవసరం లేదు అంత బాగుంది ఫ్రై అయితేను ఇష్టంగా తిన్నాను నేను చాలా రోజులు అయిపోయింది చికెన్ ఇవన్నీ తిని ఒక 15 డేస్ అయిపోయి ఉంటుంది ఫ్రై అయితే
చాలా టేస్టీగా ఉన్నింది, మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడైతే వేడి వేడిగా తింటూ ఉన్నాను. అదే కదా, నేను డైట్లో ఉన్నాను కదా, ఈ డైట్లో ఉన్నప్పుడు రైస్ పూర్తిగా మానేశాను. అలాగే చికెన్ తినొచ్చండి డైట్లో ఉన్నప్పుడు. చాలామంది డైట్లో ఉన్నప్పుడు చికెన్ పూర్తిగా అవాయిడ్ చేయాలేమో అనుకుంటూ ఉంటారు, కానీ డైట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా చికెన్ తినొచ్చు. చికెన్ అనేది ప్రోటీన్ కాబట్టి మనం డైట్లో ఉన్నప్పుడు ఓన్లీ క్యాలరీస్ అంటే కార్బోహైడ్రేట్స్ మాత్రమే దూరం పెట్టాలి. ఇంకా ఫైబర్ కానీ అంటే పీచు పదార్థం ఉన్న ఫుడ్ కానీ ప్రోటీన్స్ కానీ ఎక్కువ తీసుకోవాలి. వీటి వల్ల మనకైతే ఫ్యాట్ అయితే ఏం పెరగదు. ఓకేనా? తర్వాత ఇక్కడ ఏంటంటే అమ్మ పచ్చడి చేస్తుందని చెప్పాను కదా, మినప్పప్పు పచ్చడి చికెన్లోకి కాంబినేషన్గా. అమ్మ మిక్సీలో వేస్తానని, మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఏం రాదు కదా అండి. అందులో కొత్త కోడలు వచ్చింది, కొత్త కోడలకి కొంచెం వెరైటీగా వండి పెట్టాలి కదా, అందుకని రోట్లో దంచమని చెప్పాను. అమ్మ పచ్చళ్ళు చాలా బాగా చేస్తుందండి. అమ్మ దగ్గర నేను పచ్చళ్ళు అయితే చాలా పచ్చళ్ళు నేర్చుకున్నాను. ఒకసారి మీతో కూడా ఏదైనా పచ్చడి, గోంగూర పచ్చడి కానీ, గోంగూర పచ్చడి అయితే చాలా సింపుల్గా చేస్తుంది, ఎలా చేస్తుంది ఏంటి అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక్కడ అమ్మ పచ్చడి దంచడానికి రోలు ఇవన్నీ బయట పెట్టుకునింది. అమ్మ కన్నా ముందు యశ్వంత్ ఉన్నాడు కదా, నేను దంచుతానని యశ్వంత్ వచ్చాడనమాట. ఇంకా అమ్మ పచ్చడి దంచేసింది, ఇంకా అన్నానికి పిలుద్దామని మిద్దె పైకి వెళ్తూ ఉన్నాను. అంటే పైన ఇంటికల్లా ఆవిడ ఉంటారండి, ఆవిడ కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా బాగుంటారు మా అమ్మ వాళ్ళతో. ఇంకా పైన వెళ్ళే లోపల పిల్లలందరూ ఏం చేస్తున్నారో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సైలెంట్గా వెళ్ళాను, వెళ్ళే లోపల వీళ్ళందరూ ఈ విధంగా ఆడుతూ ఉన్నారన్నమాట. ఇక్కడ నేను వీడియో షూట్ చేస్తున్నాను కదా, షూట్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. అరే ఏం కాదు అని చెప్తున్నాను. మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి. వీడియో షూట్ చేసుకొని యూట్యూబ్లో పెట్టుకున్నంత మాత్రాన చెడ్డ వాళ్ళు ఏం కాదు కదా. యూట్యూబ్లో లేకుండా ఉండేవాళ్ళు ఇంకా చాలా చేసేవాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు, మిగతా వాళ్ళు అంటూ ఉంటారన్నమాట. ఇక్కడైతే సాయి, మా చెల్లెళ్ళు, అలాగే ఇంటిగల్ల ఆంటీ, ఇంకొక మా సాయి వాళ్ళ చెల్లెలు, ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అందరు కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. అష్టచమ్మ అనుకుంటా. ఇంకా నేనైతే టైం అయిపోయిందండి, అప్పటికే ఇంకా చికెన్ ఫ్రై చేసి ఇంటికి వచ్చేసాను. నేను భోజనం కూడా చేయలేదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.